క్లీన్ బౌల్డ్ అయ్యాడనుకున్న స్టార్ బ్యాట్స్మెన్ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చేసాడు. రిటైర్డ్ హర్ట్ అంటూ వెనక్కి వెళ్లి మరీ బ్యాట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇన్నింగ్స్ షురూ చేశాడు ఇమ్రాన్ ఖాన్. ఎస్, ఇమ్రాన్ ఈజ్ బ్యాక్. పాకిస్తాన్లో మంటలు రేపిన ఇమ్రాన్ అరెస్ట్ ఎపిసోడ్ విడుదలతో ముగిసింది. ఆర్మీ అడ్డం తిరిగిన సుప్రీంకోర్టు ఇమ్రాన్ వైపు నిలబడింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసేసుకుంటోంది పీటీఐ పార్టీ. పాకిస్తాన్లో 48 గంటల హైడ్రామా. అలా అరెస్ట్ అయి ఇలా బయటకొచ్చిన ఇమ్రాన్ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇమ్రాన్ కి బిగ్ రిలీఫ్. 2 రోజుల పాటు అట్టుడికిన పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ డ్రామాటిక్ అరెస్ట్ ఎపిసోడ్ లో మరో డ్రామాటిక్ టర్న్. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఇమ్రాన్ కి మద్దతుగా నిలబడ్డం ఇవాళ జరిగిన నాటకీయ పరిణామం. ఇమ్రాన్ ఖాన్ అరెస్టే చట్టవిరుద్ధమంటూ సీరియస్ గా స్పందించింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు. కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి కోర్టు రిజిస్టార్ పర్మిషన్ లేకుండా ఇమ్రాన్ ని ఎలా తీసుకెళ్తారు అంటూ ఎన్ఏబిని నిలదీసింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్రాన్ కి ఇదొక బిగ్ రిలీఫ్. అంతకుముందు 70 ఏళ్ల మనిషికి మీరిచ్చే ట్రీట్మెంట్ ఇదేనా? గంటలోగా ఇమ్రాన్ ని కోర్టులో హాజరుపరచండి అంటూ చీఫ్ జస్టిస్ తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. అలా ఆర్డర్ అయ్యగానే ఇమ్రాన్ ఖాన్ ని కోర్టుకు తీసుకొచ్చింది ఎన్ఏబి. అరెస్ట్ ను సవాల్ చేస్తూ పీటీఐ చీఫ్ వేసిన పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు ఇమ్రాన్ అరెస్ట్ అర్థం లేని పని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వెంటనే విడుదల చేయాలని అత్యవసర ఆదేశాలిచ్చింది. రిలీజ్ అయ్యాక ఇస్లామాబాద్ నుంచి లాహోర్ వెళ్లారు ఇమ్రాన్. ఇటువైపు ఇమ్రాన్ అనుచరులు, ఆయన పార్టీలో మిగతా లీడర్లు సైన్యానికి టార్గెట్లు అవుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి మహమ్మద్ ఖురేషి కూడా అరెస్ట్ అయ్యారు. మఫ్టీలో వచ్చిన ఎన్ఏబి పోలీసులు ఖురేషిని సీక్రెట్ ప్లేస్ కి తరలించారు. అంతకుముందు మరో మంత్రి ఫవాద్ చౌదరి కూడా అరెస్ట్ అయ్యారు. అటు అల్లర్లతో ఉడికిపోతూనే ఉంది పాక్ దేశం. ఆర్మీకి చెందిన ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు నిరసనకారులు. ఆర్మీపై AK-47 తుపాకులు ఎక్కిపెట్టారు ఇమ్రాన్ సపోర్టర్స్. అల్లర్లకు దిగిన 1000 మందికి పైగా పీటీఐ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ దిశగా అడుగులేసింది. దేశ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయమంటూ ప్రకటించింది పాక్ సైన్యం. పాకిస్తాన్లో అల్లర్లకు మీరే కారకులు, మీరు రెచ్చగొట్టబట్టే ఇక్కడ మంటలు రేగాయంటూ కమలం పార్టీపై విరుచుకుపడుతోంది పాకిస్తాన్. మా దేశం తగలబడుతుంటే మీరు స్వీట్లు పంచుకుంటారా అంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీని టార్గెట్ చేశారు పాక్ ప్రధాని షరీఫ్ సలహాదారు. మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్లు ఇండియన్ సర్కార్ని అలర్ట్ చేసింది. మొత్తానికి ఇమ్రాన్ అరెస్ట్ విడుదల అనేది 3 రోజుల మెగా డ్రామాను తలపించింది. ఇప్పుడైనా పాకిస్తాన్లో మంటలు చల్లారుతాయేమో చూడాలి.